రాష్ట్రంలో 19 డయాగ్నోసిస్ సెంటర్లను జూన్ 7న ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాల్లో వైద్య పరీక్షా కేంద్రాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయనే విషయాన్ని వైద్య అధికారులు కేసీఆర్ దృష్టికి తెచ్చారు. దీంతో వాటిని సోమవారం నుంచి ప్రారంభించాలని సీఎం వైద్యాధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్న తీరును వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవల గురించి పలు అంశాల మీద అధికారులతో కేసీఆర్ చర్చించారు. తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కేసీఆర్ అన్నారు. అన్ని రకాల వైద్య సేవలను మరింతగా అందుబాటులోకి తేవడమే ధ్యేయంగా పెట్టుకున్నామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సహా పలు ఇతర ప్రభుత్వ దవాఖానాల్లో మౌలిక వసతుల్ని మెరుగుపరిచామన్నారు. ప్రజలకు ఉచిత వైద్యం కోసం ఇప్పటికే పలు పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. ఇంకా అవసరమైన చోట్ల దశల వారీగా డయాగ్నోసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రజలకు వైద్యం రానురాను అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిందని కేసీఆర్ వెల్లడించారు. పేదలకు జబ్బు చేస్తే నయం చేసుకోవడానికి ఆస్తులను అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొనిందన్నారు. రోగం కంటే రోగ పరీక్షల ఖరీదు మరీ ఎక్కువైందని, రోగ నిర్ధారణ జరగాలంటే రక్తం మూత్రం వంటి పరీక్షలు జరపాల్సిందే అన్నారు. ఈ డయాగ్నోసిస్ కేంద్రాల్లో మొత్తం 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు. కరోనా పరీక్షలతో పాటుగా రక్త పరీక్షలు కూడా చేయనున్నారు. బీపీ, షుగర్, గుండె జబ్బులు, లివర్, కిడ్నీ, థైరాయిడ్ వంటి వాటికి సంబంధించిన పరీక్షలు నిర్వహించనున్నారు. శాంతి కోసం యుద్ధం, పరిష్కారం కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నంబర్ 1 మాత్రమే కాదు, అంతకు మించి.